नमस्ते मेट्रो उदय न्यूज की स्वागत। वरंगल जिला पर्वतगिरी मंडल में प्राथमिक सहकार संघ द्वारा रैतुक व्यवसाय पट रुणा सकाल अंदू वार आदा सीईओ चिंतकाल सुरेश वो मालात संघ में नाग वेल एडल याबई सभ्यु कल तुम रुणा एलटी रुणा रूपल सीडीएल पदकोड़ अच्छा అలాగే ఈ సీజన్ లో వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను చైర్మన్ ఎం మనోజ్ గౌడ్ పాలకవర్గ మాధ్వర్యంలో ఏర్పాటు చేసి 6034 బస్తాలు 3017 క్వింటాలు కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధరను అందిస్తున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు। ఏమ్స్ పర్వతగిరి ఆధ్వర్యంలో ఒకటి మక్కల కొనుగోలు కేంద్రము ఏమ్స్ పర్వతగిరిలో అలాగనే 6 ప్యాడి సెంటర్లు మా పరిధిలో జరుగుతున్నాయి। ఇప్పటివరకు మక్కజొన్నలు వచ్చి 5000 బ్యాగ్స్ పర్చేజ్ చేసినాం। 5000 బ్యాగ్స్ రైతుల సంబంధించి అన్ని ఆన్లైన్ లో చేసిన తర్వాతనే పంపిస్తున్నాం। డైరెక్ట్ మేజ్ ప్రొక్యూర్మెంట్ కూడా ఇప్పుడు ఆన్లైన్ లో ఉంది కాబట్టిక ఆన్లైన్ లోనే పేమెంట్ పడుతుంది। అలాగనే నెక్స్ట్ ప్యాడికి వచ్చేసి దర్దాపు మేము 30000 బ్యాగ్స్ పర్చేజ్ చేసినాము। 30000 బ్యాగ్స్ కూడా మిల్లు పంపించడం జరిగింది। వాడి సంబంధించిన ట్రక్ పట్టీలు కూడా రీసెంట్‌గా వచ్చాయి। అవి కూడా ఆన్లైన్ పేమెంట్ అవుతున్నాయి। మా ఎంసి పర్వతగిరి మక్కల కనుగోలు సంబంధించి సర్పోను గణిష్ బ్యాగ్స్ తోలే 10000 గణిష్ ఉన్నాయి। మాకు 15000 గణిష్ ఇచ్చిలు 10000 గణిష్ ఉన్నాయి। 3 వెయింగ్ స్కేల్స్ ఉన్నాయి। డైలీ కాండలు అవుతుంటాయి। రైతులు ఇక్కడి నుంచి తీసుకొని ఎక్కడికో దూరంగా పోయి దళారులకు అమ్ముకోకుండా దగ్గరబాటులో రైతుకు అందుబాటులో ఉండే మార్కెట్ వ్యవస్థను గవర్నమెంట్ తీసుకొచ్చింది। దాన్ని సమర్థవంతంగా మేము చేస్తున్నాం। ఎంఎస్పి ద్వారా మద్దతు ధర 1962 రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నది। ముందుగా ఆధార్ కార్డును పట్టా పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ మా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి ఆన్లైన్ లో చూపించుకుంటే ఆ ల్యాండ్ ఎల్లిన దాని తర్వాత ఏఓ గారి టోకెన్ ఇస్తున్నారు। టోకెన్ తర్వాత మేము కాంటాక్ట్ చేస్తున్నాము। పేరు బొబ్బల ప్రతాప్ రెడ్డి, మాది పరతీరు మండలం బూర్గుమల్ల। మేము మక్కలు ఇక్కడ పరతీరు సెంటర్ తీసుకొచ్చాము। మ్యాచర్ ప్రకారం వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు। మళ్ళీ రైతులకు ఫస్ట్ ఆన్లైన్ లో చెక్ చేసిన తర్వాతనే వారికి భూమి అంటే ఎకరానా 26 క్వింటాల్ 80 కిలోలు 50 కిలోలు దాన్ని పర్చే ఒక ఎకరానికి అని చెప్పి కొంటామని చెప్తున్నారు। అదే విధంగానే వీళ్ళు ముందు ఆ పాస్బుక్ అయ్యని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఆన్లైన్లో చూసుకున్న తర్వాతనే రైతును తెమ్మంటున్నారు। అట్లా చాలామంది తెస్తున్నాము, కానీ ఇప్పుడు అదే నేను ఎగ్జాంపుల్ నాకు ఒక 7 ఎకరాలు ఉన్నా వాళ్ళ ఎకరం సూత మొక్కజొన్న పెట్టినట్టుకు రాలేదు। అది మండల ఏవో వాళ్ళు చేసిన రికార్డులో వాళ్ళు తప్పులు చేయడం వల్ల మాకు కొన్ని సరి చేసుకోలేకపోతున్నాం। ఇప్పుడు దానికి ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది। నా వేరే రైతును అడిగితే వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు। దీన్ని అంటే సర్వరించడానికి అనుకూలంగా వీళ్ళు ఏవో కానీ వాళ్ళు మాకు సవరణ చేయడానికి అవకాశం ఇస్తే రైతులకు చాలా మేలు ఉంటుంది। అలాగే ఇప్పుడు ఉన్న సరుకును సూత అంటే 51 కిలో 251 కిలో పెట్టారు, 51 కిలో 500 పెడుతున్నారు। అట్లా కొద్దిగా రైతుకు కొద్దిగా 500 గ్రాములు అంటే 1/2 కిలో ఎక్కువ ఖర్చు పోవడానికి అవకాశం ఎక్కువంటుంది। ఎందుకంటే రైతు చాలా ఇబ్బంది పడి అది సెంటర్ సూత ఇప్పుడు ఈ కొనుగోలు కేంద్ర సూత కొద్దిగా ముందు పెడితే చాలామంది రైతులు అంటే అవకాశం ఎక్కువ ఉండు, ఎందుకంటే బాగా బయట ప్రైవేట్ వ్యక్తులకు చాలా అమ్ముకోవడం జరిగింది। అది ఇంకొక 15-20 రోజుల్లో ముందు పెడితే చాలామంది రైతులకు అనుకూలంగా ఎక్కువ ఉండేది। ఎందుకంటే దళారులకు అమ్ముకోకుండా రైతులు చాలా ధరలో ఎంఎస్పి రేట్లో చాలామంది రైతులకు ఇబ్బంది కలగకుండా మంచి లాభంతోనే ఉండు। ఇది ఒక విధంగా చాలా మంచి పరిణామం।